హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం టీవీని వచ్చేసరికి ఖచ్చితంగా ఒక రిమోట్ తోటి అయితే యూజ్ అయితే చేస్తుంటాం కదా. బట్ రిమోట్ కాకుండా కొన్ని కొన్ని సమయంలో మనకు మౌస్ కూడా చాలా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. బట్ అప్పుడు మన దగ్గర ఎలాంటి మౌస్ లేకపోయినట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అయితే చేస్తుంటాం కదా. అలాంటి టైంలో మన మొబైలే మనం హెయిర్ మౌస్గా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న థాట్ తోటి ఈ యొక్క వీడియో అయితే తీసుకుని అయితే వచ్చాను. ఎగ్జాక్ట్లీ మీరు విన్నది నిజమే, మన యొక్క మొబైల్ని హెయిర్ మౌస్గా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. మనకు కావలసుకున్నప్పుడు మనం మన యొక్క మొబైల్ని టీవీకి కనెక్ట్ చేసేసుకొని ఈజీగా ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటైతే పడవచ్చు అనమాట. అది ఎలాగంటే ఈ యొక్క వీడియోలో మీకైతే వివరించబోతున్నాను. ఈ యొక్క వీడియోని ఎంటర్ వరకు చూడండి. చూసేసి ఆ యొక్క చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మరి లైక్ చేస్తేనే ఖచ్చితంగా మన వీడియో అనేది రికమెండ్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్లో నోటిఫికేషన్ వెళ్ళవాలని కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మరి వీడియో చూసి అలాగే ఉండిపోకండి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఈ యొక్క సీటెక్ ఛానల్ని తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన టీవీలో మన యొక్క మొబైల్ని హెయిర్ మౌస్గా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఈ యొక్క వీడియోని ఎండర్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాతనే మీకు యొక్క డీటెయిల్స్ అనేవి తెలుస్తాయన్నమాట. మీ యొక్క మొబైల్లో కూడా అప్పుడు మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దానికోసం వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. సో మీకు ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది, కానీ అందుకేసరికి 170 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మొబైల్లో మీకైతే చూపిస్తున్నాను ప్లేస్టోర్లో. సర్వర్లెస్ బ్లూటూత్ కీబోర్డ్ అండ్ మౌస్ ప్రీమియం వచ్చేసరికి 170 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మీ దగ్గర మనీ ఉన్నాయంటే జస్ట్ ఇదైతే డౌన్లోడ్ చేసేసుకోండి, 170 రూపీస్ పర్చేజ్ చేసేసుకొని ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీరు పర్చేజ్ చేయలేను 170 రూపీస్ కంటే, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఆ యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని ఆ లింక్ ఓపెన్ చేసేసుకొని ఓకేనా. సో యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను, ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుంది. సో బ్లూటూత్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది కనబడుతుంది కదా, దాని ఇన్స్టాలేషన్ చేయండి. మీకు కొంచెం బ్లర్గా కనబడుతుంది, అడ్జస్ట్ అయితే అవ్వండి, ఎందుకంటే నేను కంట్రోలింగ్ అనేది చేయలేకపోతున్నాను. బ్లూటూత్ కీబోర్డ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, బ్యాక్గ్రౌండ్లో ఉన్న టీవీలో కూడా మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకోసం వచ్చేసరికి సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. సో నేను సెట్టింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద మనకు డౌన్లో అండ్ ఆండ్రాయిడ్ 9 యూజ్ చేసిన వాళ్ళకు అండ్ అదే 8 అయినా 10 అయినా కానీ రిమోట్ అండ్ యాక్సెసరీస్ అయితే ఉంటుంది కదా. సో ఈ యొక్క రిమోట్ అనే యాక్సెసరీస్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ నా యొక్క మొబైల్ని ఇక్కడ కనెక్ట్ చేసేసాను. సో అందుకే మీకు కనబడుతుంది, నేను తీసేసాను, రిమూవ్ చేసేసాను నా యొక్క మొబైల్ని. సో ఇక్కడ యాడ్ యాక్సెసరీ అయితే ఉంటుంది కదా, ఈ యొక్క యాడ్ యాక్సెసరీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్లో ఆ యొక్క యాప్ని ఓపెన్ చేసిన తర్వాత డౌన్ పార్ట్లో చూడండి, యాడ్ డివైస్ అనైతే ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది యాడ్ డివైస్ అని. ఓకేనా, దీన్ని యాడ్ డివైస్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ లెక్క వస్తుంది, ఎగ్జాక్ట్లీ లింక్ విత్ బ్లూటూత్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ మనకు చూపిస్తుంది బ్లూ ఆండ్రాయిడ్ టీవీ 1.0 అయితే కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టీవీ బ్యాక్గ్రౌండ్లో కూడా పేర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, పేర్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా, ఆ పేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్లో కూడా పేర్ అనేది వచ్చింది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను అండ్ టీవీ మీద వచ్చిన పేర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అనైతే రావాలి మొబైల్లో. ఇక్కడ కనెక్ట్ అనైతే కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోయింది, మొబైల్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మొబైల్ కనెక్ట్ అయితే అయిపోయింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో మీకు మౌస్ అనేది కనబడుతుంది కదా. ఓకేనా, టీవీ ఇక్కడ మనం మొబైల్లో ఇలా కంట్రోల్ చేస్తుంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో మౌస్, ఎయిర్ మౌస్ అనేది కనబడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, రియల్మీ నార్జో 10 అనేది కనెక్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మనకు ఎలా ఈ యొక్క రిమోట్ అయితే ఎలాంటి అవసరం అయితే లేదు. నేను మౌస్ని కదిలిస్తున్నాను తప్పించి ఎలాంటి రిమోట్ని అయితే వాడటం అయితే లేదు. మొబైల్లో ఉన్న మౌస్ ద్వారానే నేనైతే కనెక్ట్ చేసేసాను. సో ఈ యొక్క యాప్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఓపెన్ అవడం అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా మనం బ్యాక్ అనే ఆప్షన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో అది ఏ విధంగా అంటే, ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
ఇక్కడ సెట్టింగ్స్లోకి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మౌస్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఇక మౌస్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ వచ్చేసరికి పాయింటర్ స్పీడ్ అండ్ స్క్రోల్ స్పీడ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చూడండి మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా అయితే చేయండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి యూజ్ ఎయిర్ మౌస్ అని క్లిక్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా చూడండి బ్యాక్గ్రౌండ్ ఎయిర్ మౌస్ అనేది మొబైల్ ఎట్లు కదిలితే అదే అలాగే కదులుతుంది అనమాట. వద్దు అనుకుంటే మాత్రం తీసేసుకోండి, ఓకేనా. అండ్ అదేవిధంగా షో డెడికేటెడ్ మౌస్ బటన్స్. ఇక్కడ మౌస్ బటన్స్ కూడా అంటే లెఫ్ట్ అండ్ రైట్ మౌస్ బటన్స్ అయితే ఉంటాయి కదా, ఆ యొక్క మౌస్ బటన్ని మనం ఎనేబుల్ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా షో ఆండ్రాయిడ్ నావిగేషన్ బటన్, ఆండ్రాయిడ్ నావిగేషన్ బటన్ కూడా కింద అయితే వస్తుంది. అంటే మనం బ్యాక్ కొడితే బ్యాక్ అయితే వస్తుంది. చూడండి హోమ్ చూసారు కదా, బ్యాక్ నా హోమ్కి వచ్చేసింది మెను. సో హోమ్కి వచ్చేసింది. అలాగే ఇక్కడ ఒకసారికి స్టార్ట్ ఫుల్ స్క్రీన్ టచ్ ప్యాడ్ అనేది వస్తుంది, మనం ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోవచ్చు. సో మొబైల్ చూడండి ఫుల్ స్క్రీన్లో వచ్చేసింది ఈ యొక్క టచ్ ప్యాడ్. సో ఈ విధంగా మనం టోటల్గా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఈ యొక్క యాప్ని అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసేసుకొని అండ్ ఎయిర్ మౌస్గా అయితే మీ యొక్క మొబైల్ని అయితే యూజ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్, ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ని పాటిస్తే మీరు మౌస్ లేకున్నా సరే మీ ఇంట్లో అండ్ ఈజీగా మన మొబైల్ని మౌస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ గ్రూప్లో అందరు సోషల్ మీ గ్రూప్లో షేర్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.